హాలిడేస్కి ఇంటికి వచ్చిన నా కూతురు ఒక కథ చెప్పమ్మా అని అడిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు నా కూతురికి చెప్పే కథనే మీరు వినండి. ఇది కథ కాదు కానీ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్న సంఘటన. స్నేహితుడు తోటి స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ దంపతులు ఇద్దరూ కూడా చాలా హడావుడిగా ఉన్నారంట. ఏంటి, ఏదో పండుగ వాతావరణం కనిపిస్తోంది, ఏంటి విశేషం అని అడిగాడు. మా అమ్మాయి సుధా తెలుసుగా సుధా, దానికి మంచి ఉద్యోగం వచ్చింది. ఇవాళ అది మొదటి నెల జీతం అందుకునే రోజు, అందుకే దిష్టి తీయాలి, స్వీట్స్ తినిపించాలి అంటూ చాలా ఉద్వేగంగా ఉత్సాహంగా చెప్తుండగానే సుధా వచ్చింది. వరండాలో చీకట్లో ఉన్న మేము సుధాకి కనిపించాం. అమ్మాయి సరాసరిగా లోపలికి వెళ్ళిపోయింది. సుధా లోపలికి వెళ్ళగానే నా స్నేహితుడి ముఖంలోకి చూశాను. ముఖం వెలిగిపోతుంది. క్షణం తర్వాత లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. తొలి జీతం కదా, నాన్నగారికి ఇవ్వమ్మా అన్నది. ఇవ్వను, తెగేసి చెప్పినట్లు సుధా గొంతు వినపడింది. అప్రయత్నంగానే మా ఫ్రెండ్ ముఖం వంక చూశాను. ఫ్యూజ్ పోయిన బల్బులా మాడిపోయి ఉంది. ఇక నేను అక్కడ ఉండడం సబబు కాదనిపించి లేవబోయాను. నా చెయ్యి పట్టుకొని కూర్చోమన్నట్టు లాగాడు. వాడి చెయ్యి సన్నగా వణుకుతోంది. తప్పే, అలా అనకూడదు. నీ సంతోషం చూడాలని నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నారు నాన్నగారు. వెళ్ళు, వెళ్ళి జీతం ఇచ్చిరా పో అన్నది తల్లి. ఏంటమ్మా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను ఇవ్వను, ఆ టేబుల్ మీద పెడతా, వచ్చి తీసుకోమను అన్నది కూతురు. ఈ సంభాషణ వింటున్న మా వాడు తలంచుకొని కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు నిలిచాయేమో, చీకట్లో నాకైతే కనపడలేదు. ఇంతలోనే చెంప చెల్లుమన్న శబ్దం వినిపించింది. అమ్మా అంటూ కూతురు చీత్కరించింది. ఛీ, ప్రేమ లేదు, కనీసం విశ్వాసం కూడా లేదే నీకు అంటూ ఏడుస్తోంది ఆ తల్లి. అమ్మా, ఎంతసేపు నీ వైపు నుండి ఆలోచించడమేనా? నేనెందుకు ఇవ్వనంటున్నానో అడగవా అన్నది కూతురు. చెప్పాడు అన్నది తల్లి. అమ్మా, చిన్నప్పటి నుంచి నాన్న నన్ను ఎంతో గారాభంగా పెంచాడు. చిన్నప్పటి నుంచి కూడా ఐస్ క్రీమ్ దగ్గర నుంచి ఇవాళ పొద్దున ఆఫీస్కి వెళ్ళడానికి ఆటో ఖర్చుల దాకా అన్నీ నాన్నే ఇచ్చేవాడు. అలా ఇచ్చిన ప్రతిసారి నాన్న చెయ్యి పైన, నా చెయ్యి కింద ఉండేది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అని జీతం నాన్నకిస్తే నాన్న చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటుందమ్మా. అది నాకు ఇష్టం లేదు. నాన్న చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలమ్మా, అందుకే ఇవ్వనంటున్నానమ్మా అంటూ బోరున ఏడ్చేసింది సుధా. అది విన్న మా స్నేహితుడు భావోద్వేగంతో, అమ్మా సుధా నా తల్లి అని పెద్దగా ఏడుస్తూ లోపలికి పరిగెత్తాడు. కూతురి ఔన్నత్యానికి ఆనంద భాష్పాలు రాల్చాడు. ఈ సంఘటన చెప్పి నా కూతురు వంక చూశాను. కళ్ళ నిండా నీళ్ళు, తూడ్చుకోవడం కూడా మర్చిపోయి చూస్తుంది. దీనివల్ల మీకేమర్థమైంది? మనకన్నా వయసులో పెద్దవారికి మన చెయ్యి పైన ఉండేలా ఇవ్వకూడదు. దోసిల్లో పట్టుకొని వారిని తీసుకోమనాలి. అంతేకాదు, దేవుడికి పువ్వులు పత్రి లాంటివి వేసేటప్పుడు మనం ఇస్తున్నట్లుగా కాకుండా అరచేతిలో పెట్టుకొని సమర్పించాలి. అది మన సంస్కృతి, మన సాంప్రదాయం.